श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दाम्। జూలై 27 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉదయం 10:14 వరకు ఉంది, తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది। మంగళవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది, ఇది వాహన ప్రమాదాలను కలిగింపజేస్తుంది, కాబట్టి ఉదయం 10:14 లోపు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు। ఒకవేళ చేయవలసి వస్తే బెల్లం ముక్క నోట్లో వేసుకుని ఆంజనేయ స్వామిని మనసులో స్మరించుకుంటూ ప్రయాణం చేయండి। అలాగే ఉదయం 10:14 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది। మంగళవారం పూర్వభద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది, ఈ కాలయోగం అవమానములను కలిగింపజేస్తుంది, కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 10:14 తర్వాత ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే లేనిపోని అవమానములు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు శుక్రుడితో కలిసి సింహరాశిలో ఉన్నాడు। కుజుడు సింహంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహాల స్టేటస్ అనుకూలంగా ఉంది। అలాగే భూములు గ్రహాల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం। సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా ఈ గ్రహాల స్టేటస్ ఫేవరబుల్ గా ఉంటుంది। అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు వృషభంలో ఉన్నాడు కాబట్టి విదేశీయానానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం, స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలం। అలాగే పూర్వభద్ర నక్షత్రానికి అధిపతైన గురువు కుంభంలో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సాంఘికంగా పేరు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి। అలాగే నక్షత్ర ఫలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। ఉదయం 10:14 శతభిష నక్షత్రం ఉంది కాబట్టి ఆ టైంలో కంప్యూటర్ కోచింగ్లు నేర్చుకోవడానికి అనుకూలం, వైద్యపరమైన విద్యలు నేర్చుకోవడానికి అనుకూలం, భూములు గ్రహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి అనుకూలం। ఉదయం 10:14 తర్వాత పూర్వభద్ర నక్షత్రం వచ్చింది, ఈ పూర్వభద్ర నక్షత్రం ఉన్న టైంలో బోరింగ్ పనులు చేసుకోవడానికి అనుకూలం, దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూలం, గ్రహదోష నివారణకు చెట్లు పెంచడానికి అనుకూలం, కోర్టు వ్యవహారాల్లో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి కూడా ఈ పూర్వభద్ర నక్షత్ర బలం పనిచేస్తుంది, ఎదుటి వాళ్ళకి మాయ మాటలు చెప్పడానికి అనుకూలం, అలాగే మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి ఈ పూర్వభద్ర నక్షత్ర బలం ఉదయం 10:14 తర్వాత అద్భుతంగా పనిచేస్తుంది। అలాగే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే అంగారక సంకష్టహర చతుర్థి। అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ఎర్రటి మందార పువ్వు ఉంచండి, లేదా ఎర్రటి గులాబీ పువ్వు ఉంచండి, ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఓం మోదక ప్రియాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి। ఓం మోదక ప్రియాయ నమః ఈ మంత్రం చదువుకుని బయటికి వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। మీ ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 వత్తులేసి పెట్టి ఆ తర్వాత పని మీద బయటికి వెళితే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి। అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కుజహోర బలం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ కుజహోర బలం ఉన్న టైంలో అప్పులు తీర్చడానికి చాలా అనుకూలం, ఆపరేషన్లు సర్జరీలు చేయించుకోవడానికి కూడా చాలా అనుకూలం। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు, మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।